హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మన లంచ్ కాంబో ఎపిసోడ్ 4లో చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసుకునే లంచ్ రెసిపీస్ చూద్దాం రండి. కందిపప్పు అండి నేను 200 grams తీసుకుంటున్నాను. నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఉడికించుకోవడానికి సుమారుగా 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఎర్రగడ్డలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 పెద్ద టమోటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి. మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకోవాలండి. పప్పు ఉడికేలోపు మెత్తగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. పప్పు ఉడికిందండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ సాంబార్ పొడి అండి. ఇది హోమ్ మేడ్, నేను ఇంట్లో చేసుకునింది. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా ఎనుపుకోవాలి. కారము మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోవచ్చండి. మెత్తగా ఎనిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు సరిపడా నీళ్లు వేసుకొని అంతా ఒకసారి బాగా కలపాలి. మీ రుచికి తగినట్లుగా చూసుకొని నీళ్లు వేసుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత 1 చిన్న ఎర్రగడ్డ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న సాంబార్లో వేసుకోవాలి. లేదంటే సాంబారు ఈ కడాయిలోనే వేసుకోవచ్చండి. పెద్ద గిన్నె అయితే పొంగకుండా ఉంటుందని నేను కుక్కర్లోనే వేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా కలిపి ఉప్పు కారము తక్కువ ఉంటే చెక్ చేసుకుని ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత సాంబారు తెల్లనివ్వాలి. ఈ విధంగా తెల్లడం స్టార్ట్ అయిన తర్వాత గెంటతో ఒకసారి కలిపి 1-2 నిమిషాల పాటు ఇలాగే తెల్లనిచ్చి దించుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సాంబారు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక 5 పచ్చిమిరపకాయలు నిలువుకి కట్ చేసి వేసుకోవాలి. 3 పెద్ద ఎర్రగడ్డలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు బాగా వేగిన తర్వాత కోడిగుడ్లను కొట్టి వేసుకోవాలి. నేను 5 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీకు ఎన్ని కావాలో చూసుకుని మీరు తీసుకోండి. కోడిగుడ్లు వేసిన తర్వాత సొన అంతా ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు కలపకుండా అలాగే ఉంచాలి. తరువాత ఒకసారి కలిపి మళ్ళీ కలపకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత హై ఫ్లేమ్లో ఉంచి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పొరుటు పెద్ద ముక్కలుగా ఉంటుంది. పొరుటు కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే కారపొడి కూడా వేసుకోవచ్చండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కోడిగుడ్డు పొరుటు సాంబారు 2 రెడీ అయ్యాయండి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకుందాం. చాలా సింపుల్గా, ఈజీగా లంచ్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. చాలా బాగుంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ.